हेलो फ्रेंड्स अंदर की नमस्ते फ्रेंड्स वीडियो लो नेनु बजाज फाइनेंस योक्का टेक्निकल एनालिसिस मीतो शेयर चेसुकोवालनुकुंटुन्नानु ओके सो नेनु फ्यू डेज बैक बजाज फाइनेंस मन की 1900 लेवल्स बिलो क्लोज अयिते गनक మోర్ డౌన్ సైడ్ అనేది స్టాక్కి ఉండొచ్చు అని చెప్పి నేను డిస్కస్ చేశాను. ప్రిసైస్లీ చెప్పాలంటే వీక్లీ క్లోజింగ్ బేసిస్ మీద మనకి 9000 లెవెల్స్ బిలో క్లోజ్ అయింది. బట్ నేను మంత్లీ క్లోజింగ్ 1900 ఓకే సో ఇంతకుముందు 19000 అని ఉండొచ్చు 1900 లెవెల్స్ ఓకే సారీ ఫర్ దట్. సో 1900 లెవెల్స్ కనుక మంత్లీ క్లోజింగ్ ఎంసీబీ మంత్లీ క్లోజింగ్ బేసిస్లో 1900 లెవెల్స్ బిలో క్లోజ్ అయితే స్టాక్కి మనకి ఇంకా లోవర్ లెవెల్స్కి చూడటానికి ఆస్కారం ఉంటుంది. సో ఆ డీటెయిల్స్ గురించి నేను ఈ వీడియోలో మాట్లాడాలనుకుంటున్నాను. సో వీడియో కంప్లీట్గా చూడండి ఓకే ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ మీరు ఇదే కనుక ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే ఈ ఛానల్లో నేను చాలా వీడియోస్ చేయటం జరిగింది ఫండమెంటల్ అనాలిసిస్ మీద టెక్నికల్ అనాలిసిస్ మీద కంపెనీస్ని ఏ విధంగా అనలైజ్ చేయాలి వాల్యుయేషన్స్ అంటే ఏంటి ఓకే సో ఇలాగ చాలా వీడియోస్ నేను చేశాను. సో ఒక ట్రేడర్ మీరు ఒక ట్రేడర్ కానివ్వండి లేకపోతే ఇన్వెస్టర్ కానివ్వండి స్టాక్ మార్కెట్లో నేర్చుకొని ముందుకు వెళ్ళాలి అనుకుంటే కనుక డెఫినెట్లీ ఈ ఛానల్ అనేది మీకు హెల్ప్ఫుల్ అవుతుంది ఓకే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి అండ్ ముఖ్యంగా మీ ఫ్రెండ్స్తో ఈ ఛానల్ యొక్క ఈ ఛానల్ గురించి షేర్ చేసుకోండి ఓకే. సో వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఒక విషయం ఇది నేను బజాజ్ ఫైనాన్స్ యొక్క టెక్నికల్ అనాలిసిస్ చేస్తున్నాను. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకొక విషయం నేను మీతో క్లియర్గా మీతో షేర్ చేసుకుంటాను ఓకే. సో ఇది కేవలం ఎడ్యుకేషన్ పర్పస్కి మాత్రమే ఈ వీడియో నేను చేస్తున్నాను ఓకే. సో నేను బజాజ్ ఫైనాన్స్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను లెవెల్స్ చెప్పండి ఇలాంటి వాళ్ళ కోసం ఈ ఛానల్ కాదు ఓకే. సో ఇదేంటంటే ఈ ఛానల్లో ఏంటంటే ఎడ్యుకేషన్ పర్పస్ మెయిన్ ఫోకస్ ఉంటుంది. అంటే ఈ ఛానల్ నుంచి మనం ఏం నేర్చుకుంటున్నాం ఈ నేర్చుకునేది మనం ఎలాగ వేరే కంపెనీస్కి వేరే వాటికి ఎలాగ యూస్ చేసుకోవచ్చు అనే విషయాలు మాత్రమే ఇక్కడ నేను డిస్కస్ చేస్తాను ఓకే. సో ఇప్పుడు నేను మీకు పర్టికులర్ లెవెల్స్ ఇప్పుడు 1900 లెవెల్స్ దగ్గర బజాజ్ ఫైనాన్స్ ఉంది. సో ఈ బజాజ్ ఫైనాన్స్ వెళ్ళి మనకి మేబీ 1600 లెవెల్స్కి వెళ్తుంది అని నేను మీతో చెప్పాను అనుకోండి అనాలిసిస్ ప్రకారం. సో సార్ నేను 1800 దగ్గర నేను కొనాలనుకున్నాను బట్ మీరు 1600 లెవెల్స్ చెప్పారు సో నేను ఇప్పుడు స్టాక్ 2000 లెవెల్స్కి వెళ్ళిపోయింది నేను కొనలేకపోయాను. ఇలాంటి వాళ్ళు ఇలా అనుకునే వాళ్ళు ఇలాగ బ్లేమ్ గేమ్ చేసేవాళ్ళు ఈ ఛానల్లో ఈ వీడియోని ఇక్కడే ఆపేసి మీరు వెనక్కి వెళ్ళిపోవచ్చు ఓకే. సో అర్థమైంది కదా. సో ఎవరైతే ఎడ్యుకేషన్ పర్పస్ కోసం ఈ ఛానల్ని చూడాలనుకుంటున్నారో ఎవరైతే ఎడ్యుకేషన్ పర్పస్ కోసం ఈ వీడియో చూడాలనుకుంటున్నారో వాళ్ళకి మాత్రమే ఈ వీడియో ఓకే. సో ఇంకొకటి నేను ఈ 1600 లేకపోతే 1500 లెవెల్స్ నేను ఇక్కడ మెన్షన్ చేసేవి నా వ్యూస్ కోసం నా దాని ప్రకారం కోసం. నేను ఇక్కడ కేవలం ఎడ్యుకేషన్ కోసం నేను మీకు ఇవి చెప్తున్నాను ఓకే. సో వీటిల్ని బేస్ చేసుకొని నేను ఈ ఇక్కడ ఇన్వెస్ట్ చేయలేదు నేను మీ మూలంగా ఇక్కడ ఇన్వెస్ట్ చేయలేదు అక్కడ ఇన్వెస్ట్ చేయలేదు ఇలాంటి డిస్కషన్స్ అన్నీ నా దగ్గరికి తేకండి ఓకే. సో ఒకవేళ మీరు ఈ నా వీడియోని బేస్ చేసుకొని మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి అనుకుంటే కనుక ఇక్కడితో వీడియో ఆపేయండి ఓకే. సో మీకోసం కాదు నేను ఈ వీడియో చేస్తున్నది ఓకే ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఎవరైతే ఎడ్యుకేషన్ పర్పస్ కోసం ఇన్ఫర్మేషన్ పర్పస్ కోసం ఈ వీడియో నేర్చుకోవడానికి ఈ వీడియో చూడాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రం ఈ వీడియో కంటిన్యూ చేయండి ఇక్కడ నుంచి ఓకే. సో ఇది బజాజ్ ఫైనాన్స్ అండి మంత్లీ చార్ట్ ఓకే. సో నేను ఇక్కడ కొన్ని చార్ట్స్ నేను మీకు చూపిస్తాను. సో ఇవి నేను టెక్నికల్ అనాలిసిస్ వాళ్ళతోనూ అలాగే లెర్నింగ్ ప్రోగ్రామ్ వాళ్ళతోనూ షేర్ చేసుకున్నాను ఈ చార్ట్స్ ఓకే. సో ఇక్కడ చూడండి నేను కొన్ని అబ్జర్వేషన్స్ మీకు నేను ఇక్కడ తీసుకొస్తాను. ఈ హారిజాంటల్ లైన్ చూడండి ప్రతిసారి కూడా స్టాక్కి ప్రీవియస్ లోస్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఓకే. సో ప్రీవియస్ లోస్ అంటే ఇంతకు ముందు చేసిన లో అనేది చాలా ఇంపార్టెంట్. నేను ఇదే ఇక్కడ నేను మీకు తీసుకెళ్ళి చూపిస్తాను ఓకే. సో ఇక్కడ చూడండి ఇది ఈ స్టాక్కి ప్రీవియస్ లో ఆల్మోస్ట్ ఈ లెవెల్స్ అండి. నేను జూమ్ చేస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఓకే. సో ఇక్కడ నేను ఒక జోన్ కానివ్వండి ఈ జోన్ ఉంది చూడండి దిస్ ఇది ప్రీవియస్ లో ఈ స్టాక్కి. సో ఈ పాయింట్ కనిపిస్తుందా మీకు ఇది ప్రీవియస్ లో ఓకే. సో సమ్ వాట్ నేను ఇక్కడ నుంచి ఈ సపోర్ట్స్ని ఇలా డ్రాగ్ చేస్తాను ఓకే. సో ఎగ్జాక్ట్లీ స్టాక్ అనేది ఇంతకు ముందు మనకి ఎప్పుడైతే ప్రీవియస్ లో ఉందో స్టాక్ ఎగ్జాక్ట్గా అదే ఉందండి ఓకే. సో 1900 లెవెల్స్ ఈ స్టాక్కి ప్రీవియస్ లోస్ ఓకే. సో అందుకని చెప్తున్నాను చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ 1900 లెవెల్స్ మంత్లీ క్లోజింగ్. ఈ 1900 లెవెల్స్ బిలో క్లోజ్ అయితే కనుక ప్రీవియస్లో బిలో క్లోజ్ అయినట్లు ఓకే. సో అంటే ట్రెండ్ చేంజ్కి నాంది పలుకుతుంది అనమాట. ఏదైనా ప్రీవియస్లోని ఎప్పుడైనా ఏదైనా స్టాక్ ప్రీవియస్లోని బ్రేక్ చేస్తుంది అంటే అక్కడ మనకి ట్రెండ్ చేంజ్ అనేది వస్తుందన్నమాట ఓకే ఓకే అండి.
సరేనా? సో ట్రెండ్ చేంజ్ అనేది మనకు అక్కడ వస్తుంది. సో ఇది గుర్తుపెట్టుకోండి. సో 1900 లెవెల్స్ అందుకనే మనకి వెరీ ఇంపార్టెంట్. తర్వాత ఇంకొక అబ్జర్వేషన్ నేను ఇక్కడ చేశాను, ఓకే. సో అది కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. స్టాక్ లాస్ట్ టైం 2009 ఓకే 2009లో 50 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ బిలో వచ్చింది అనమాట. అంటే ఇది 2008 ఫైనాన్షియల్ క్రైసిస్లో 50 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ బిలో వచ్చింది. ఆ తర్వాత 2009 అక్టోబర్లో స్టాక్ అనేది 50 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ని క్రాస్ చేసింది. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా స్టాక్ ఎప్పుడూ కూడా మనకి 50 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ బిలో క్లోజ్ అవ్వలేదు. సో ఇది ఎప్పుడైతే లాస్ట్ మంత్ మార్చిలో ఎప్పుడైతే ఈ బిలో క్లోజ్ అయిందో, ఓకే, సో ఎప్పుడైతే ఈ బిలో క్లోజ్ అయింది 50 ఎక్స్పోనెన్షియల్, చూడండి బిగ్ క్యాండిల్, ఇది 50 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ బిలో క్లోజ్ అయింది. సో ఇది వరీసమ్. ఆల్మోస్ట్ 10 ఇయర్స్, ఓకే 10-11 ఇయర్స్ తర్వాత ఇప్పుడు 50 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ బిలో క్లోజ్ అయింది. అండ్ ఇంకొక విషయం నేను మీకు ఇక్కడ చూపిస్తాను, 50 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ బిలో క్లోజ్ అయ్యి నెక్స్ట్ ఏప్రిల్ మంత్లో 50 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ అబోవ్ క్లోజ్ అవటానికి వెళ్ళిందా కానివ్వండి, క్లోజింగ్ అనేది అక్కడ ఇవ్వలేదు. ఓకే, ఈ ఆరెంజ్ లైన్ నేను కొంచెం తిక్కుగా చేస్తాను, ఓకే. సో ఇక్కడ ఏప్రిల్లో దీన్ని క్రాస్ చేసింది 50 ఎక్స్పోనెన్షియల్ పైకి వెళ్తానికి, బట్ ఏప్రిల్లో కూడా 50 ఎక్స్పోనెన్షియల్ బిలో క్లోజ్ అయింది. అండ్ ఇప్పుడు కూడా మనకి ఆల్మోస్ట్ మనం ఇంకా 3-4 డేస్, మంత్లీలో 3-4 డేస్ వరకు ఈ 3-4 డేస్ ట్రేడింగ్ డేస్లో ఉన్నాము. సో అండ్ స్టిల్ 50 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్కి ఇప్పుడైతే టచ్ కూడా చేయలేదు, ఓకే. సో ఇవన్నీ కూడా వరీసమ్స్, ఇవన్నీ కూడా టెక్నికల్ అనాలిసిస్లో అబ్జర్వేషన్స్, ఓకే. సో ఈ అబ్జర్వేషన్స్ అన్నింటినీ నేను మీ ముందు చెప్తున్నాను, ఓకే. సమ్ అదర్ క్రాస్ ఓవర్స్ ఉన్నాయి, మూవింగ్ యావరేజ్ క్రాస్ ఓవర్స్ నేను యూస్ చేసేవి, వాటిల్లో కూడా నాకు నెగిటివ్ క్రాస్ ఓవర్ వచ్చింది. సో ఆ క్రాస్ ఓవర్స్ నేను ఇక్కడ రివీల్ చేయలేను, ఓకే. వాటిల్లో కూడా నెగిటివ్ క్రాస్ ఓవర్ వచ్చింది, ఓకే. సో ఇది నెక్స్ట్ ఈ చార్ట్, ఓకే. సో ఈ చార్ట్ నేను టెక్నికల్ అనాలిసిస్ వాళ్ళతో షేర్ చేసుకున్నాను, లెర్నింగ్ ప్రోగ్రామ్స్ వాళ్ళతో, ఓకే. నెక్స్ట్ చార్ట్ ఇప్పుడు నేను చూసినట్లయితే మీకు ఈ చార్ట్ నేను వాళ్ళతో షేర్ చేసుకుంటాను ఇది కూడా. సో ఈ చార్ట్ చూడండి, 50 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ గురించి మాట్లాడుకున్నాక నెక్స్ట్ 200 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ మనకి 1100 లెవెల్స్ జోన్స్లో ఉంది. నేను మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి, దిస్ ఈజ్ 200 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్. ఆల్మోస్ట్ ఇది మీరు చూడాలి అంటే కనుక ఇక్కడ కింద కార్నర్లో మీకు ఇక్కడ లెవెల్ కనిపిస్తుంది చూడండి, 1000 లెవెల్స్లో ఉంది, 995 చూపిస్తుంది. సో 1000 లెవెల్స్లో మనకి ఈ 200 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ ఉంది, ఓకే. సో ఇప్పుడు నేను కొన్ని ట్రెండ్ లైన్స్ ఇక్కడ నేను డ్రా చేస్తాను, సో అవి ఎలా బిహేవ్ చేస్తున్నాయి అనేది మనం చూద్దాం, ఓకే. సో ఆల్రెడీ ఇక్కడ నేను ఆ ట్రెండ్ లైన్స్ డ్రా చేశాను చూడండి. సో ఇది ఒక ఛానల్, ఓకే. సో ఈ ఛానల్ ట్రెండ్ లైన్, సో ఈ ఛానల్ చూడండి ఇక్కడ 2011 నుంచి వస్తున్న ట్రెండ్ లైన్స్, ఓకే. సో ఈ ఛానల్స్ కూడా మనకి వెళ్ళి 200 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్తో మ్యాచ్ అవుతున్నాయి. సో ఇది అప్వర్డ్ ఛానల్, ఇది బుల్లిష్ ఛానల్, ఓకే. సో ఆ తర్వాత మీరు ఇక్కడ చూసినట్లయితే ప్రీవియస్ లో ఇక్కడ నేను ఇంకొక మనకి ఇక్కడ సపోర్ట్గా ఇది సపోర్ట్గా యాక్ట్ చేయొచ్చు, అది నేను మీకు ఇక్కడ డ్రా చేస్తాను చూడండి. సో ఆ లెవెల్స్ 1500 లెవెల్స్, ఓకే, ఇది సపోర్ట్గా యాక్ట్ చేయొచ్చండి, ఓకే. సో నెక్స్ట్ సపోర్ట్ 1900 లెవెల్స్ బిలో, 1850 లెవెల్స్ బిలో ఈ సపోర్ట్ యాక్ట్ చేయొచ్చు. సో ఇది వచ్చేసి 1200 ఆ లెవెల్స్లో ఉందండి, ఓకే. సో ఇది వచ్చేసి 1200 లెవెల్స్లో ఉంది. ఆ తర్వాత సో నెక్స్ట్ మీకు ఇంకా ఇందులో చెప్పాలనుకుంటుంది ఏంటంటే ఈ రెండు, ఆ తర్వాత చూడండి ఇక్కడ ఈ బిలో దిస్, ఓకే. సో ఇక్కడ సేమ్ లైన్ ఈ బిలో, ఓకే. సో ఇక్కడ చూడండి సమ్ కన్సాలిడేషన్ ఉంది. సో ఈ కన్సాలిడేషన్ కూడా నేను కన్సిడర్ చేస్తున్నాను, ఓకే. సో ఒక సపోర్ట్గా యాక్ట్ చేయొచ్చు, ఓకే. సో ఈ కన్సాలిడేషన్ ప్రకారంగా కూడా మనం ఇలాగ డ్రా చేసుకోవచ్చు. సో అరౌండ్ ఇక్కడికి మనకి ఇది దగ్గర 850 లెవెల్స్ చూపిస్తుంది, ఓకే. సో ఇది చూడండి 850 లెవెల్స్, సమ్వేర్ 850 లెవెల్స్, ఓకే. సో 1050 చూపిస్తుంది ఇక్కడ కన్సాలిడేషన్ ఎక్కడ ఉంది, ఓకే. 2016-2017, ఓకే. ఓకే, సో ఈ ఫేజ్ అండి, ఓకే, ఈ ఫేజ్. ఓకే, సో అది. ఆ తర్వాత ఇక్కడ మీరు చూడండి ఇంకొక విషయం నేను మీకు చూపిస్తాను. సో ఈ స్టడీలో కూడా చూడండి ఇక్కడ ఇది చూడండి, ఈ జోన్స్ చూడండి, ఈ జోన్స్ మనకి 1500 లెవెల్స్ వస్తున్నాయండి. ఈ పైన ఉన్న జోన్స్ మనకి 1500 లెవెల్స్ వస్తున్నాయి, ఓకే. సో ఇక్కడ చూడండి, సో ఇక్కడ మనకి ఈ ఛానల్ లైన్స్, ఆ తర్వాత ఇక్కడ నేను మార్క్ చేసినట్టు ఈ అప్వర్డ్ రేజింగ్ ఛానల్ లైన్స్, 200 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్, ఆ తర్వాత ఈ
కన్సాలిడేషన్ 2016-2017 యొక్క కన్సాలిడేషన్ ఇవన్నీ కూడా మనకి 1100 ఓకే 1200 లేకపోతే 1050 లెవెల్స్కి మనకి వస్తున్నాయండి. ఓకే సో ఇవన్నీ కూడా ఓకే సో ఇక్కడ ఒక రే ఆఫ్ హోప్ ఏంటంటే మనకి 1500 లెవెల్స్ ఓకే సో 1500 లెవెల్స్లో కూడా ఒక లైట్ సపోర్ట్ మనకి స్టాక్ అనేది చిన్న సపోర్ట్స్ తీసుకుంటానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ ఆ 1500 లెవెల్స్ కనుక బ్రేక్ అయితే కనుక సో 1500 లెవెల్స్ నేను మీకు కొంచెం వీక్లీ చార్ట్లో తీసుకెళ్తాను. ఓకే సో ఒకసారి వీక్లీ చార్ట్ కూడా చూద్దాము. వీక్లీ చార్ట్స్లో 1500 లెవెల్స్లో ఎక్కడ మనకి సపోర్ట్ ఉంది. ఓకే ఓకే సో ఇక్కడ చూడండి సమ్వేర్ ఈ ప్రీవియస్ లో ఉంది కదా ఇది. ఓకే సో ఈ జోన్స్ ఓకే సో ఈ జోన్స్ చూద్దాం. ఎస్ సో 1550 లెవెల్స్ ఓకే సో అదే ఇక్కడ నేను మార్క్ చేశాను. ఓకే సో ఈ 1550 లెవెల్స్ 1500 లెవెల్స్ కనుక మనకి బ్రేక్ అయితే కనుక సో స్టాక్ అనేది ఈ 11000 1050 ఆర్ 1000 లెవెల్స్కి రావడానికి ఛాన్స్ ఉంది. సో ఏరియా ఆఫ్ కాన్ఫ్లుయెన్స్ నేను ఇక్కడ మాట్లాడతానండి. ఏరియా ఆఫ్ కాన్ఫ్లుయెన్స్ గురించి ఆ రైజింగ్ ఛానల్ అండ్ రైజింగ్ ఛానల్ యొక్క రెసిస్టెన్స్ సపోర్ట్ లైన్స్ అండ్ 200 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజెస్ అండ్ ఆ తర్వాత ఇంతకు ముందు ఉన్న ప్రీవియస్ లోస్ కూడా మనకి ఈ 1000 లెవెల్స్ 1050 లెవెల్స్ని ఇండికేట్ చేస్తున్నాయి. సో ఓకే సో బేస్ ఆన్ దిస్ ఓకే 1500 లెవెల్స్ మధ్యలో మనకి సపోర్ట్స్ ఉన్నాయండి. సో ఇక్కడ ఇంపార్టెంట్ లెవెల్స్ బిలో 1850 బిలో 1900 మనకి క్లోజింగ్ ఉండాలండి ఆన్ మంత్లీ క్లోజింగ్ బేసిస్. ఆ తర్వాత 1500 లెవెల్స్ మనకి ఇంపార్టెంట్ అండి. ఆ 1500 లెవెల్స్ని కూడా బ్రేక్ చేస్తే మనం మెన్షన్ చేసిన 1050 లేకపోతే 1100 లెవెల్స్ ఈ స్టాక్లో మనం చూడొచ్చండి. ఓకే సో ఇంపార్టెంట్ థింగ్స్ నేను ఇక్కడ మీకు మెన్షన్ చేయాలనుకున్నది ఏంటంటే ప్రీవియస్లో అండి ప్రీవియస్లో ఆ తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను నేను ప్రీవియస్ లోస్ ఇంపార్టెంట్. ఆ తర్వాత ఈ లోస్ కనుక బ్రేక్ అయితే 1900-1850 మంత్లీ క్లోజింగ్ బేసిస్లో బ్రేక్ అయితే స్టాక్ 1500 లెవెల్స్ ఆ తర్వాత 1000 లెవెల్స్ కూడా స్టాక్ రీచ్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే సో ఇది బేస్డ్ ఆన్ టెక్నికల్ అనాలిసిస్ అండి వేరియస్ పారామీటర్స్. సో నెగిటివిటీ మెయిన్ థింగ్ 50 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ ఎవరేజ్ బిలో క్లోజ్ అవుతుంది ప్రీవియస్ లోని బ్రేక్ చేసింది. ఓకే సో మనకి ఈ స్టాక్ నేను ముందు నుంచి కూడా చెప్తున్నానే ఎంతో కాలం నుంచి ఐ మీన్ ఈ కార్నేజ్లో. ఓకే సో ఎప్పుడైతే ఈ స్టాక్స్ కరెక్ట్ అవటం మొదలెట్టాయి అప్పటి నుంచి చెప్తున్నాను ఈ స్టాక్స్ అన్నీ కూడా ఫైనాన్షియల్ స్టాక్స్ అన్నీ కూడా క్రాంక్ అవుతాయని. అదే విషయం కాదు ఎన్నో టైం బిఫోర్ టైం నుంచి కూడా నేను ఈ స్టాక్లో ఈ 1800 లెవెల్స్ ఈ 1900 లెవెల్స్ కోసం ఎప్పటి నుంచో కూడా వెయిట్ చేస్తున్నాను. ఓకే సో ఈ అనాలిసిస్ మీకు మీరు ఓన్గా మీరు ఏమైనా ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవాలి అంటే కనుక నన్ను అడగండి. సో అనాలిసిస్ ఆల్రెడీ నేను మీకు ఇక్కడ ప్రజెంట్ చేశాను. సో దీని బేసిస్ మీద లేకపోతే మీ ఓన్ అనాలిసిస్ బేస్ మీద దీని బేసిస్ మీద మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేయకండి. మీ ఓన్ అనాలిసిస్ చేసుకోండి పాస్ట్లో ఇలాగ చెక్ చేయండి. సో ఎలా పర్ఫామ్ చేసిన ఏంటి అని చెప్పి సేమ్ సిమిలర్ టైప్ ఆఫ్ స్ట్రక్చర్ బజాజ్ ఫిన్సర్వ్లో కూడా ఓకే నథింగ్ మచ్ టు ఎక్స్ప్లెయిన్. సో సిమిలర్ టైప్ ఆఫ్ స్ట్రక్చర్ మీరు బజాజ్ ఫిన్సర్వ్లో కూడా మీరు కనుక ఒకవేళ వెళ్ళి మీరు అనాలిసిస్ చేసుకోవాలి అంటే కనుక అక్కడ కూడా మీరు చేసుకోవచ్చు. ఓకే సో సేమ్ స్ట్రక్చర్ చూడండి సేమ్ వే మనకి ఇక్కడ కూడా సేమ్ మనకు అదే చూపిస్తుంది. ఓకే సో ఈ ప్రీవియస్ లోస్ బ్రేక్ అయితే కనుక సో అగైన్ స్టాక్స్ అండ్ స్టాక్ అనేది చూడండి ఇక్కడ నేను ఎక్కడో 2000 లెవెల్స్ ఎస్ సో ఈ 2100-2200 లెవెల్స్ చూడండి. సో నెక్స్ట్ ఇక్కడ ఎక్కడైనా సపోర్ట్ తీసుకోవచ్చు నెక్స్ట్ స్ట్రాంగ్ సపోర్ట్స్. ఓకే ఓకే అండి సో ఇది ఈ అనాలిసిస్ నేను మీ ముందు ప్రజెంట్ చేయాలనుకున్నది. సో ఇక్కడ నేను విషయాలన్నీ చెప్పాను. సో ఇవి కేవలం నా వ్యూస్. నేను చాలా ప్రీవియస్ ఇంతకుముందు నేను చాలాసార్లు రాంగ్ అయ్యాను. ఓకే సో ఈ అనాలిసిస్ కూడా నా అనాలిసిస్ కూడా రాంగ్ అవ్వచ్చు. ఓకే సో నా అనాలిసిస్ని బేస్ చేసుకొని మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేయకండి. ఓకే సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. ఇది నేను మీతో షేర్ చేసుకోవాలనుకున్నది. ఒకవేళ కనుక మీరు ఈ వీడియో నుంచి ఏమన్నా నేర్చుకున్నట్లయితే కనుక ఎనీథింగ్ మీరు నేర్చుకున్నట్లయితే కనుక వీడియోని ఇప్పుడే లైక్ చేయండి. ఓకే సో అలాగే ఈ ఛానల్ నుంచి మీకు మరింత ఇన్ఫర్మేషన్ ఇలా అవైలబుల్గా ఉంటుంది. సో లాట్ ఆఫ్ వీడియోస్ నేను కమింగ్ టైమ్స్లో చేస్తాను. సో వాటన్నిటి గురించి కూడా మీరు తెలుసుకోవాలి అంటే కనుక ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రీవియస్ వీడియోస్ అన్నీ కూడా చూడండి. మీరు కనుక టెక్నికల్ అనాలిసిస్లో ఇలాంటివి ఎన్నో నేను స్ట్రాటజీస్ కానివ్వండి ఐ మీన్ టెక్నికల్ అనాలిసిస్లో ఇలాంటి స్టడీస్ అన్నీ మేము డీప్గా అనాలిసిస్ చేస్తాను నేను. సో ఆ టెక్నికల్ అనాలిసిస్ పైన మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీకు మెయిల్లో డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి ఉంటుంది దానికి మీరు రిప్లై ఇవ్వచ్చు thinkequity1@gmail.com. ఓకే సో ఇది ఫ్రెండ్స్ నేను మీతో డిస్కస్ చేయాలనుకున్నది. సో తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.